ఇవిటి గురించి చెప్పాలి అంటే వర్సటైల్ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో అలా పరకాయ ప్రవేశం చేసేస్తారు. అనగనగా ఒక హీరుడు చూసాము, వెరోషియస్ పాత్రలో ఒక వ్యామ్ క్యారెక్టర్ చేశారు. అందులో ఎంత బాగా నటించారో మాటల్లో మనం చెప్పలేము. దానికి నంది అవార్డు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత గుండెల్లో గోదారిలో ఒక పల్లెటూరి అమ్మాయిలాగా ఆ పాత్రలో అసలు అలా ఒదిగిపోయారు. ఆ తర్వాత కడలి, ఇలా ఆవిడ యాక్టర్గా ఏ సినిమా చేసినా ఆ సినిమాలో పరకాయ ప్రవేశం చేసేస్తారంటే అతిశయోక్తి కాదండి. షీఈస్ సక్సెస్ఫుల్ యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ హోస్ట్ ఇన్ ద టెలివిజన్ ఛానల్. ఐ టేక్ ఇట్స్ అ ప్రైడ్ అండ్ ఆనర్, లెట్స్ వెల్కమ్ ది స్టైల్ దీవా, ది స్టైల్ ఐకాన్, లక్ష్మి మంచు గారు ఆన్ స్టేజ్. నేను ఒక తెలుగు సినిమా చేస్తుంటేనే నేను చాలా గర్వపడుతున్నానండి, గర్వపడతాను నేను. దిస్ వాజ్ ఇది నా డ్రీమ్లో కూడా లేదు. హాలీవుడ్ వాజ్ అన్ ఈజియర్ డ్రీమ్ దాన్ టాలీవుడ్లో చేయడం నాకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రకాష్ గారికి థ్యాంక్ యూ, నన్ను నమ్మి అంత పెద్ద క్యారెక్టర్ అనగనగా ఓ ధీరుడిలో ఇచ్చినందుకు. నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్లు ఇంకో సినిమా చూసి డైరెక్టర్ ఓ ఈ అమ్మాయి అయితే బాగుంటుంది క్యారెక్టర్ పరంగా నన్ను చూస్ చేసుకున్నారు, కానీ నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ బికాజ్ ఐ బిలీవ్ ఇన్ మై హార్డ్ వర్క్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, థ్యాంక్ యూ సంజయ్ ఫర్ నన్ను. సంజయ్ తీసుకొచ్చా, డబ్బులు ఉండరు, చిన్న సినిమా నేను జైన్ ప్యా అన్న. లేదు లేదు, నువ్వే విన్నాను ఒకసారి విను అంటే సంజయ్ డబ్బులు ఇస్తారా లేదా ఫస్ట్ ఆ మాట చెప్పిన తర్వాత వింటాను అని. ఈజ్ లైక్ నువ్వు ఫస్ట్ కథ విను డబ్బులు తంగ తర్వాత అని. అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ తను నేను అన్నాను, బట్ ఐ నో ప్రవీణ్ నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి ఉండొచ్చు కదా సంజయ్ ద్వారా, ఎందుకు సంజయ్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అని తెలిసి అని. బట్ వచ్చి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవ్రీథింగ్ నేను తర్వాత ఇంకేం అనలేదు, చేస్తున్నాను అంతే. బికాజ్ ఇట్స్ సో అవుట్ ఆఫ్ ద బాక్స్. ఈ సినిమా చూశాక నన్ను తర్వాత ఉన్న 5 మంది ఫ్యాన్స్ కాస్త ఒకరైపోతారేమో, బట్ ఇట్స్ సో అవుట్ ఆఫ్ ద బాక్స్. నాకు అందుకే అట్రాక్ట్ అయ్యాను నేను ఈ క్యారెక్టర్కి. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ చానీ మై ప్రొడ్యూసర్, నన్ను నేను కావాలని ఏడిపించేదాన్ని. నేను అచ్చు పాపకు తలనొప్పి వస్తుంది కోక్ లేకపోతే అని, టక్కన కోకోకోల వచ్చేసేది. అబ్బా నా కడుపునే పోస్తుంది చాక్లెట్ లేకపోతే అని, టక్కన్ చాక్లెట్ వచ్చేసేది. జస్ట్ బికాజ్ ఐ కుడ్ త్రో అ టాంట్రమ్, నేను ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను కాబట్టి. అండ్ నన్ను నిజంగా ఎంత బాగా చూసుకున్నారో సెట్లో. అండ్ క్యారెక్టర్కి నాకు ఇది ఉంటే బాగున్నాయి అంటే ప్రవీణ్ మేడ్ షూర్ ఐ హ్యాడ్ ఇట్. లేదు అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాం అని కాకుండా ప్రతి నేను క్యారెక్టర్ కోసం అడిగిన ప్రతి వస్తువు, ప్రతి నాకు నేను ఒక దీంట్లో తాగుతూ ఉంటాను అనమాట. నేను అన్నాను, నేను అమ్మాయిని కదా తెల్లగా ఉంటే అంత షార్ట్ తాగుతున్నట్టు ఉండదు, ఏదైనా కలర్ చేద్దాం అంటే అప్పటికప్పుడు దే మేడ్ షూర్ నేను తాగేటట్టు ఉండే ఏదైనా ఒక మాక్ టైల్ ఒకటి తయారు చేయించి. దీస్ లిటిల్ థింగ్స్ టేక్ ఇట్ అ లాంగ్ వే ఇన్ ద ఫిల్మ్. సో ఐఎమ్ రియలీ ఆనర్డ్ అండ్ ప్రౌడ్. నేను చాలా మందిని కలిసాను ఈ సెట్లో, మంచి ఫ్రెండ్స్గా అయ్యాము నరేష్ గారితో. ఆయన అన్నట్టు ఒక 5 సెకండ్స్ మేము కలిసిన ఇట్ వాజ్, నేను ఆ రోజు రాత్రి కూడా ఆయనకు మెసేజ్ పెట్టాను, ఐ ఫీల్ సో ఆనర్డ్ అండి. ఇది సినిమాలో ఉంటుందో లేదో కూడా తెలియదు, బట్ ఐఎమ్ జస్ట్ ఆనర్డ్ దట్ మీతో ఒక ఎక్స్చేంజ్ ఉన్నందుకు అని. థ్యాంక్ యూ మీకు. ఇది నేను కొత్తగా చెప్పడం కాదు, గుండెల్లో గోదావరి ముందు నేను ఇంకో సినిమా చేయాల్సింది కుమార్ తోటే. ఆ సినిమాకి మిక్కీ మ్యూజిక్ డైరెక్టర్గా చేయాల్సింది, బట్ దాని తర్వాత కుదరలేదు. బట్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ ఇన్ ద ఫ్యూచర్ అగైన్. అండ్ సురేష్ గారు మా కెమెరామెన్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని చాలా టార్చర్ చేశానని నాకు తెలుసు, బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. మళ్ళీ అలాంటి టార్చర్ చేసే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. బాబీ థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ విత్ అస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సారీ మ్యాడీ, నేను నాకు ఎక్కువ దగ్గరలో ఉండి వర్క్ చేసింది,
ఈ రోజు నేను తిట్టమని చెప్పాను, తిట్టరలేదో ఛాన్స్ దొరికిందో లేదో తర్వాత చెప్తాను నీ సంగతి. మ్యారేజ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కానీ లేకపోతే ఈ సినిమా ఇంత దూరం ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకెవరినా మర్చిపోయి ఉంటే వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ, యూ గున్ హ్యావ్ అ బ్లాస్ట్. పేరు పేరున ఎవరిని, నన్ను అక్క అన్నవాడిని చంపేస్తాను నేను ఇంకోసారి. ఏదో తెలుసు, పరిచయం లేని వాళ్ళు కూడా అక్క అంటే నేను రాసి పెట్టుకున్నాను నన్ను అక్క .com అని. ఏమైనా ఐ వాజ్ లైక్ మర్యాద అబి ఐ లవ్ యూ థ్యాంక్ యూ. నన్ను నా పక్కనే ఉండి ప్రవీణ్ తోటి నేను నా యాజ్ అన్ యాక్టర్ ఇంకో యాక్టర్ ఉండి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేటప్పుడు ఆ అవుట్పుటే వేరు. చాలా టైం తీసేసుకున్నాను అనుకుంటున్నాను, బట్ థ్యాంక్ యూ ఎంత చెప్పినా తక్కువ ఈ సినిమా గురించి. ఐఎమ్ రియలీ ఆనర్డ్, ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ మనం ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ యూ. ఇదిగో నువ్వు ఆప్తావా, నేను మనోజ్ గురించి మాట్లాడుతున్నాను. ఛాన్స్ దొరికితే చాలు అసలు. Manu, thank you so much. I love you from the bottom of my heart. You're my biggest inspiration, my strength, my love, my happiness. I'm not here. Nen India ke vachindedan kadandi if I didn't have a brother like Manoj. Yes, I love my dad, I love Vishnu, my nieces, all of them. But if I didn't have such a great friend and an inspiration, I would not have come back here. I would not have stayed here. I love you so much, really. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ప్రవీణ్ పర్వాలేదు, ఏదో బాబు పైకి వస్తాడు, టాలెంట్ ఉంది, ఎక్కడో కాస్తో కోస్తో. నిజంగా ఇంతమందిని కన్విన్స్ చేశారంటేనే మీకు చెప్ప మీకు తెలియ ఇప్పటికే తెలిసి ఉండాలి. లైక్ హౌ ఎవరైనా ఒక డైరెక్టర్ తోటి పనిచేసేటప్పుడు డబ్బులు ఎక్కువ ఉండాలండి. మేమందరం డబ్బుల కోసమే, అల్టిమేట్లీ ఇట్ ఈస్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. నా దగ్గరకు వచ్చినప్పుడు మటుకు అందరూ ఫ్రీగా అడుగుతారు కదా. నా 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 పాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. బట్ యునో, లేకపోతే ఒక పెద్ద డైరెక్టర్గా ఉండాలి, యూనో, ఒక మంచి పేరు ఉండి మంచి సినిమాలు చేశారు అని. ప్రవీణ్ చేసిన రెండు సినిమాలు ఎల్బిడబ్ల్యూ తనతో ఒప్పుకున్నాక చూశాను. రొటీన్ లవ్ స్టోరీ సందీప్ గుండెల గోదారి చేసేటప్పుడు ప్యారలల్గా చేస్తున్నాడు ఆ సినిమా, సందీప్ కోసం అని చూశాను నేను ఆ సినిమా. ఐ వాజ్ లైక్ hey, this is a really sweet movie anukunnanu nenu. But tanu ochi katha narrate chesinappudu I was like, man, really blown away. ee katha jarigetappude memu malli koochani inko katha cheppichukunnanu nenu Praveen chetha. That was my little selfishness. A love story cheppadu asalu padipoyanu anukunnanu nenu. He was a very good writer, amazing writer. Oka director lo writer undalandi, only then that essence really comes out in each character. Nen enta poginnanduku Praveen ni next cinema lo kuda na character star an korukuntu selavu teeskuntunnan. Jai Hind. Really fortunate to be a part of this movie. It's one of those movies where I compose songs after watching the movie. So when Praveen came and told me that you have to make the songs later, it was really something different. And later we watched the movie and then I got to compose the songs. So it's a really different approach, and I hope that you go with the same style for the next movies. And he's a very inspiring director for upcoming directors. He's one of my personal best directors, and I would really be fortunate to work with him again. And it's just, I'm just expressing my happiness towards Praveen. It's like, it's been so much fun working for this movie. Nan Suresh garu ma cameraman garni, Chani ma producer garni, direction department mottham vachindo photo teesukunda, vachindo mal chance dorakadu rendi malli cinematographer Suresh garu, editor, sorry chusaram ma camera garu cameraman garu marchipoyaru ma director garu ante aina. Maddie, just bring everybody back. Much for Bobby, come. Silent editor Bobby. Dharmendra garu, lyric writers Vanamali, Anant Sriram and Krishna Chinni, CV Rao, direction and department andarni kuda vedik mediki raavalsindiga kortunamu. Sound effects Ethiraj garni, alage Annapurna Studios DI team, executive producer Raghavendra Reddy garni, PRO Srinivas garni, stylish
బాబీ గారిని కాస్టింగ్ డైరెక్టర్ ఎంకే గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మనోజ్ గారు, మీతో నాకు ఒక పిక్ కావాలి. శ్రీనివాస్ గారు అందరు చూస్తున్నారు కదా, హక్ చేసుకున్నాను. సో ఇంతటితో ఈనాటి మన చందమామ కథలు లుక్ లాంచ్ని ఇక్కడే ముగిస్తున్నాము. మరి ఇంత చక్కని ఒక అటెంప్ట్ చేసి వర్కింగ్ డ్రీమ్స్ బ్యానర్ ద్వారా వస్తున్నటువంటి ప్రొడక్షన్ నంబర్ 3 ఇంతకు ముందు సినిమాల్లాగే మంచి విజయాన్ని సాధించాలని, కమర్షియల్గా మంచి సక్సెస్ రావాలని ఒక వినూత్నమైన విభిన్నమైన రీతిలో ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. విషింగ్ ద హోల్ యూనిట్, డైరెక్టర్ ప్రవీణ్ గారు, ప్రొడ్యూసర్ చానకి గారు, విషింగ్ ద హోల్ యూనిట్ బెస్ట్ విషెస్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. వేదికపై ఉన్న అతిథులు, ప్రముఖులు, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఫర్ బీయింగ్ ఆన్ ది షో.